Hi friends, welcome to AHS Times. Friends, iroju mi andariki video lo moodu important updates gurinchi cheppadanike ee okka video ne cheyadam athe jarugutundandi. So first important update ganaku chusukunnatlayite manaku ration door delivery vachesi February 1st tarikh nundi aithe start chestunnarandi. So ee ration door delivery lo manaku 6 rakala sarukulu anedi pampini aithe cheyunnaru. So ee 6 rakala sarukulu evi alage ee sarukulaku sambandhinchina rate lu ento nirdharincharu aa details anedi telusukundamandi. Alage second important update ganaku chusukunnatlayite mee okka rice card ki ee rendu meeru change kunnaro ledho okkasari check cheskondi. Ee rendittlo ఒక్కటి గనుక మిస్ అయినట్లయితే గనుక మీ యొక్క రైస్ కార్డ్ అనేది రద్దు చేస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వము. అలాగే మీకు ఫిబ్రవరి నెల నుండి రేషన్ అనేది పూర్తిగా రద్దు చేసేస్తున్నారు. సో ఇది ఏవేవి యాడ్ చేసుకోవాలి ఏంటి ఆ డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా తెలుసుకుందామండి. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి రేషన్కి సంబంధించి రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఒకటైతే వాలంటీర్లు అయితే ఇళ్లకు తెచ్చిస్తారండి. సో అది ఏంటో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుందండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే కనుక వెంటనే క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసుకుని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించి నేను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినా కానీ అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలు చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మనకు కదిలిన సంక్షేమ రథ చక్రాలు అని చెప్పేసి టైటిల్ అయితే ఈ నోటిఫికేషన్ పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. సో ఇక పేదలకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అనేది జరగనుంది. సో మనకు ప్రజా పంపిణీ వ్యవస్థలో కనీవిని ఎరుగని రీతిలో వచ్చేసి సరికొత్త రికార్డు సృష్టిస్తూ పేదల గడప వద్దకే వెళ్లి సరుకులు చేరవేసేలా నూతన వరవడిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు సో నాందైతే పలికారు. సో రేషన్ సరుకుల కోసం రోజువారీ కూలీలు, అలాగే వృద్ధులు, రోగులు రేషన్ షాపుల వద్ద గంటల తరబడి వేచి చూడకుండా సో వచ్చే నెల నుండి, అంటే మనకు ఫిబ్రవరి నెల నుండి వారి ఇంటికే చేరనున్నాయండి. సో ఇందులో భాగంగా విజయవాడ బెంజ్ సర్కుల్లో వచ్చేసి మనకు గురువారం ఉదయం 10:45 గంటలకు కృష్ణా, అలాగే గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2503 వాహనాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా అనేది ఊపి ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 9260 వాహనాలు సో జగన్నాథ రథ చక్రాలుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ముందుకైతే కలిగాయి. సో ప్రతి నెల నాణ్యమైన బియ్యం తీసుకునేందుకు కూడా వీలుగా తిరిగి వినియోగించుకునేలా ఒకసారి ప్రభుత్వం ఉచితంగా అయితే ఇవ్వనున్న నారా సంచులను కూడా ముఖ్యమంత్రి అయితే ఆవిష్కరించారు. సో మనకు ఇవ్వండి నారా సంచులు. సో ఇక్కడ మనకు మంత్రులు అయితే పట్టుకొని ఉన్నారు కదా, సో ఇవి మనకు నారా సంచులు. సో ఇవి వచ్చేసి మనకు ప్రతి రైస్ కార్డ్కి ఒక సంచి అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. 5 కిలోస్, అలాగే 10 కేజీస్, 15 కేజీస్, ఈ విధంగా 3 సంచులు అయితే ఉంటాయండి. సో మీ యొక్క రైస్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క రైస్ కార్డులో 15 కిలోలు రైస్ అనేది తీసుకుంటున్నారనుకోండి, మీకు 15 కిలోల సంచి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కొంతమందికి 5 కిలోలు మాత్రమే తీసుకున్నారనుకోండి, వాళ్ళకి 5 కేజీస్ సంచి ఇస్తారు. సో 10 కిలోల సంచి తీసుకున్న 10 కిలోలకు సంబంధించి రైస్ అనేది తీసుకున్నట్లయితే కనుక వాళ్ళకు 10 కేజీస్ సంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో విధంగా మనకు సంచులు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఫిబ్రవరి 1వ తారీఖు నుండి ఈ రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఇక నుండి మనం రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడుకొని సో మనము కష్టంగా అయితే మనం రేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇక నుండి మన ఇళ్ల దగ్గరికి వచ్చి సో రేషన్ వెహికల్స్ అనేది వచ్చి సో మనకు అనౌన్స్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది, మేము ఈ విధంగా వచ్చాము, బయటికి రండి, రేషన్ అనేది తీసుకోండి అని చెప్పేసి. అలాగే మనం ఇక్కడ చూడండి, మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు రేషన్ వెహికల్లో అయితే పరిశీలిస్తున్నారండి. సో ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా పరిశీలన అనేది చేస్తున్నారు. సో అలాగే మనకి ఏంటంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుండి అయితే మనకు నాణ్యమైన సార్టెక్స్ బియ్యం కూడా ఇస్తాము ప్రజలకు అని చెప్పేసి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఫిబ్రవరి నెల నుండి ఏదైతే రైస్ అనేది వేస్తారో రేషన్ అనేది ఇస్తారో సో ఈ రేషన్లో మీరు ఏంటంటే మీరు మీ యొక్క రైస్ కార్డ్కి 2 అయితే మీరు తప్పనిసరిగా అయితే లింకప్ చేసుకోవాలండి. సో మీరు చేసుకోకపోతే కనుక మీకు రేషన్ అనేది వేయరండి. సో ఇది ఏమేమి లింకప్ చేసుకోవాలో దానికి సంబంధించి అయితే చూద్దామండి. సో మీ రైస్ కార్డ్కి తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేయించుకున్నారా లేదా అనేది మొదటిగా అయితే మీరు పరిశీలించుకోవాలి. సో మీరు ఈకేవైసీ కనుక చేయించుకుని వారు ఉన్నట్లయితే కనుక మీకు ఫిబ్రవరి నెల నుండి రేషన్ వేయరు. ఒకవేళ మీరు ఇంతవరకు చేసుకుని వారు ఉన్నట్లయితే కనుక మీ కార్డులు అనేది రద్దు చేసే ఛాన్స్ అయితే ఉన్నదండి ప్రభుత్వము. సో మీరు తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది చేయించుకోండి. సో ఈకేవైసీ అనేది మీరు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే తప్పనిసరిగా మీ యొక్క వాలంటీర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి మీ యొక్క రైస్ కార్డుకి ఈకేవైసీ అనేది చేశారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ కార్డుకి ఈకేవైసీ అనేది చేయించుకోకపోతే వెంటనే మీ యొక్క వాలంటీర్ దగ్గర అయితే చేయించుకోవచ్చండి. ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఫిబ్రవరి నెలకు సంబంధించిన రేషన్ అనేది వేయడం అయితే జరుగుతుందండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మీ యొక్క రైస్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేసుకోవాలండి. చాలా మంది చేసి
చేసి తప్పేందంటే ఇంతవరకు రైస్ కార్డుకి సంబంధించి మొబైల్ నంబర్ అనేది లింక్ అప్ చేసుకోలేదండి. అలాగా ఎవరైనా మొబైల్ నంబర్కి సంబంధించి లింక్ అప్ చేసుకొని వారు ఉన్నట్లయితే గనక వెంటనే మీరు లింక్ అప్ చేసుకోండి. రైస్ కార్డుకి సంబంధించి మొబైల్ నంబర్ లింక్ అప్ చేసుకోకపోతే మాత్రం మనకు రేషన్ అనేది వేయరు. ఎందుకంటే మనకు ఫిబ్రవరి నెల నుండి వేసే రేషన్ ఏంటంటే మనకు ఫోన్లో వచ్చేసి ఓటీపీతో సహకారంతో మనకు రేషన్ అనేది మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేసుకున్నారనుకోండి, సో వాళ్ళు ఈ పాస్ యంత్రంలో మీ మొబైల్ నెంబర్కి సంబంధించి మీకు ఏంటంటే ఒక ఓటీపీ అనేది సెండ్ చేస్తారండి. సో వాళ్ళు ఓటీపీ అనేది సెండ్ చేసిన తర్వాత ఆ ఓటీపీని మీరు కంపల్సరీ వాళ్ళకి చెప్పవలసి అయితే ఉంటుంది. సో వాళ్ళకు ఓటీపీ చెప్తేనే మీకు రేషన్ అనేది వేయడం అయితే జరుగుతుందండి. సో ఇది మాత్రం మీరు మర్చిపోకుండా తప్పనిసరిగా మీ యొక్క రైస్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేశారా లేదా అనేది ఒకసారి పరిశీలించుకొని, సో ఒకవేళ చేయించుకోకపోతే కనుక మీరు వెంటనే మీ సేవా ఈ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఈ నెల లాస్ట్ వరకే మనకు టైం అయితే ఇచ్చారండి, తప్పనిసరిగా అయితే చేయించుకోండి. ఈ రెండు మీ యొక్క రైస్ కార్డుకి తప్పనిసరిగా చేయించుకోండి. చేయించుకోకపోతే మాత్రం ఫిబ్రవరి నెల నుండి రేషన్ అనేది వేయరు, మీ కార్డు కూడా రద్దు చేసే అవకాశం అయితే ఉందండి. అలాగే మనకు ఈ ఫిబ్రవరి నెలలో నుండి మనకు రేషన్లో ఏ సరుకులు ఇస్తారో దానికి సంబంధించి చూద్దామండి. మనకు ఈ ఫిబ్రవరి నెలలో రేషన్కి సంబంధించి 5-6 సరుకులు ఇస్తారండి. సో మనకు ఫిబ్రవరిలో ఇచ్చే సరుకులు వచ్చేసి కందిపప్పు, అలాగే మనకు గోధుమలు, శనగలు, అలాగే చక్కెర, ఉప్పు ప్యాకెట్, అలాగే బియ్యము. సో ఈ 6 రకాల సరుకులు అయితే మనకు పంపిణీ అయితే చేయనున్నారండి ఏపీ ప్రభుత్వము. అలాగే ఈ సరుకులకు సంబంధించిన రేట్లు కూడా ఫిక్స్ చేశారు ఏపీ ప్రభుత్వము. సో దానికి సంబంధించి కూడా చూద్దామండి. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కందిపప్పు సంబంధించి చూసుకున్నట్లయితే కిలో 67 రూపాయలకి అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు అయితే రేట్ అనేది నిర్ధారించారు. అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గోధుమలు వచ్చేసి మనకు కిలో 9 రూపాయలు అయింది. సో మనకు 5 కిలోలకు సంబంధించి తీసుకున్నట్లయితే కనుక మనకు 45 రూపాయలు అయితే మనం పే చేయవలసి అయితే ఉంటుందండి. అలాగే మనకు నెక్స్ట్ శనగలకు సంబంధించి చూసుకున్నట్లయితే శనగలు వచ్చేసి 1 కిలో వచ్చేసి 42 రూపాయలకి అయితే నిర్ధారించడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు చక్కెర అండి, చక్కెర వచ్చేసి 17 రూపాయలు. సో 1/2 కిలో 17 రూపాయలు. సో 1 కిలో తీసుకున్నట్టయితే మీరు 34 రూపాయలు అనేది పే చేసి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఉప్పు ప్యాకెట్ వచ్చేసి మనకు 12 రూపాయలకి అయితే ఇస్తున్నారండి. సో 12 రూపాయలు పెట్టి మీరు ఉప్పు తీసుకుంటే మీకు ఇస్తారు. ఒకవేళ మేము ఉప్పు మాకు వద్దు, మేము మార్కెట్లో తీసుకుంటామంటే కూడా మీ ఇష్టం అండి. సో యాజ్ యూజువల్ మీరు తీసుకుంటే తీసుకోవచ్చు. సో ఈ సరుకులు మాకు వద్దు అని చెప్పేస్తే కనుక మీరు ఓన్లీ బియ్యం అనేది తీసుకొని కూడా మీరు తీసుకొని పోవచ్చండి. సో ఈ విధంగా అయితే మనకు 6 రకాల సరుకులు అనేది ఫిబ్రవరి నెల నుండి అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి ఇంటింటికి వచ్చి. సో మనకు ఈ అమౌంట్లు అనేది కట్టి మీరు సరుకులు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకేంటంటే ఈ ఫిబ్రవరి రేషన్కి సంబంధించి ఏంటంటే మనకు ఆల్రెడీ బ్యాగ్స్ కూడా రావడం అయితే జరిగింది. ఈ ఫిబ్రవరి రేషన్కి సంబంధించి ఇలాంటి బ్యాగ్స్ అయితే ప్రతి ఇంటికి అయితే పంపిణీ అయితే చేస్తారండి. సో ఈ బ్యాగ్స్ ఆల్రెడీ సచివాలయాలకు అయితే వచ్చేసాయండి. సో ఇంకా మనకు ఇంటింటికి అయితే పంపిణీ అయితే చేయలేదు. సో మనకు ఈ నెల ఆఖరి వరకు అయితే ఈ బ్యాగ్స్ కూడా పంపిణీ అయితే చేసేస్తారు. సో ప్రతి రైస్ కార్డ్ పైన ఏంటంటే మనకు ఒక్కొక్క బ్యాగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి మనము ఆ బ్యాగ్ అనేది భద్రపరచుకొని, సో మన రేషన్ వెహికల్ అనేది ఇంటింటికి వచ్చినట్లయితే కనుక వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేస్తారండి, మేము ఇంటి బయట ఉన్నాము రండి అని చెప్పేసి. సో వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ బ్యాగ్ అనేది మనం తీసుకొని వెళ్ళి రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ బ్యాగ్లో వాళ్ళు మీకు కావాల్సిన వస్తువులన్నీ వేసి, సో సీల్ అనేది వేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది చాలా భద్రంగా అయితే మీరు భద్రపరచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఎక్కడ పడితే అక్కడ మీరు పెట్టేయడము, సో ఎక్కడ పడితే అక్కడ పారేయడము, సో ఈ విధంగా అయితే చేయకూడదు. సో ప్రతి రైస్ కార్డుకి ఒక్కసారి మనకు బ్యాగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఫిబ్రవరికి సంబంధించి రేషన్ అప్డేట్స్ అండి. సో మనకు ఫిబ్రవరిలో వచ్చేసి 6 సరుకులు అయితే ఇస్తారు. సో దానికి సంబంధించిన రేట్లు అయితే ఇవి. సో మనకు తప్పనిసరిగా మీ యొక్క రైస్ కార్డుకి మాత్రం ఈ రెండు అనేది లింక్ అప్ అయితే చేసుకోవాలి. ఒకటి మీ యొక్క మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఈకేవైసీ చేయించుకున్నారా లేదా అదైతే మీరు చూసుకోండి. సో దానికి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని, అలాగే మన ఛానల్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో మనకు రేషన్కి సంబంధించి అలాగే చిన్న ఇతర పథకాలకు సంబంధించి అప్డేట్ వచ్చినా కానీ మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి. సో అలాగే మనకు ఏ చిన్న ఇతర పథకాలకు సంబంధించి అప్డేట్స్ వచ్చినా కానీ కంపల్సరీ మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.